నమస్కారం ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పండగ రోజు కొత్త అల్లుడు వచ్చాడండి, శైలజా రెడ్డి అల్లుడు. మరి లెట్ మీ వెల్కమ్ ద హోల్ టీమ్ ఆఫ్ శైలజా రెడ్డి అల్లుడు. నమస్కారం అండి రమ్యకృష్ణ గారు. ఫస్ట్ మీకే చెప్పాలి, బికాజ్ మీ అల్లుడే కదండి. అండ్ అల్లుడు గారు నమస్కారం. హాయ్ హాయ్. అను నమస్కారం. అండ్ మీకు కూడా అండి మర్తి గారు నమస్కారం. పండగ అనగానే ఒక ఉత్సాహం ఉంటుంది, అండ్ ఎస్పెషలీ తెలుగింట్లో పండగలు అనగానే అల్లుళ్ళ సందడి ఎక్కువ ఉంటుంది. సో ఈ అల్లుడి సందడి ఎలా ఉందో తెలుసుకున్నాం. దాన్ని మీరు పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు వినాయక చవితి? అందరూ చేసుకున్నట్టే పూజ చేసి అప్పచ్చులు చేసుకుని. ఈసారి స్పెషల్ కదా, సినిమా రిలీజ్ అవుతుంది కదా. అవును, ఇంకా యాడెడ్ హ్యాపీనెస్, యాడెడ్ హ్యాపీనెస్, యాడెడ్ ఫెస్టివిటీ. దేవుడికి సినిమా హిట్ అవ్వాలని. మరి ఇప్పుడు మీరు అత్తగారి కింద చేస్తున్నారు కదా, ఆ తేడా ఏమైనా తెలుస్తుందా మీకు? యాక్చువల్గా మీరు ఎప్పుడు చూసిన కోడలు అల్లుడు అల్లుడు అత్త పిక్చర్లు ఎలా ఉంటుందో అలా ఈ పిక్చర్లు అసలు ఉండదు, ఉండదు. సో స్వీట్ సర్ప్రైజ్ ఇట్ విల్ బి. స్వీట్ సర్ప్రైజ్, ఎందుకంటే మేము ప్రోమోస్ చూసాము, అందులో మీకున్న ఒక దర్జా టీవీ అది ఎలాగో కనిపిస్తుంది మాకు స్క్రీన్లో, ఆ అటిట్యూడ్ ఈగో సైడ్లో ఉంటుంది. బట్ మిగతాదంతా సీన్స్ రొటీన్గా ఉండవు, అండ్ డిఫరెంట్ అండ్ ఇన్ అ వెరీ నైస్ న్యాచురల్ రిలేటబుల్ వే. సో ఇట్స్ ఎ న్యూ అత్త అండ్ న్యూ అల్లుడు. అవును, కొత్తదా ఈ 20th century 21st century? బట్ యాక్చువల్గా ఏంటంటే ఈ అత్త అల్లుళ్ళ మధ్యన రివెంజ్లు ఇట్లాంటి ఇవి గొడవలు అలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ కాదు. బట్ ఒక ఒక మంచి ఆ అమ్మాయి లవ్ చేసిన అతను ఫైనల్గా ఆవిడ అల్లుడు ఎలా అయ్యాడు అనేది కథ అనమాట. బట్ యాక్చువల్గా ఈ సినిమాలో ఏంటంటే వీళ్ళిద్దరూ ఎనిమీస్ అనమాట. కూతురును తెలిసిపోతానండి, ఆల్రెడీ తెలుస్తాను, మాకు ప్రోమోస్ చూస్తేనే తెలిసిపోతాను. అవును, ట్రైలర్ లో కొన్ని హింట్స్ ఇచ్చేసారు మాకు. సో మీరు చెప్పండి, నన్ను హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ రమ్యకృష్ణ గారు? వెరీ ఇన్స్పైరింగ్, షీఈస్ వెరీ సచ్ ఎ పవర్ఫుల్ ఉమెన్, అండ్ ఇనిషియలీ ఐ వాజ్ వెరీ స్కేర్డ్, ఈవెన్ ఐ యామ్ బిట్ స్కేర్డ్ ఈవెన్ సిట్టింగ్ నెక్స్ట్ టు హర్ రైట్ నౌ. బట్ ఐ థింక్ ఐ లెర్న్డ్ అ లాట్, షీ యూజెస్ హర్ ఐస్ అ లాట్ ఇన్ ద ఫిల్మ్, అండ్ ఇట్ వాస్ గ్రేట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హర్. మీరు చెప్పండి అల్లుడు గారు, అల్లుడు అంటే ఒక తెలుగు ఇండస్ట్రీలో ఎస్పెషలీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, బోల్డ్ అంత ఇది చేయాలని, కానీ పాపం ఇందులో అల్లుడు అవ్వడానికి ఎంత కష్టపడ్డారో మాకు తెలిసిపోతుంది. చాలా కూల్ అల్లుడు. సో హౌ వాస్ ఇట్ ప్లేయింగ్ దిస్ కూల్ అల్లుడు? ఇట్ వాస్ నైస్, ఇట్ వాస్ లాట్ ఆఫ్ ఫన్. చాలా బాగా ఎంజాయ్ చేశాను, ఫస్ట్ టైం నా కెరీర్ లో కూడా ఇలాంటి క్యారెక్టర్ అటెంప్ట్ చేస్తున్నాను. సో ఇట్ వాస్ గ్రేట్. ఐ థింక్ మార్తి గారి డైరెక్షన్ వల్ల నా బాడీ లాంగ్వేజ్ అయిన స్టైల్ నన్ను ఎలా ప్రెజెంట్ చేశారో ఈ సినిమాలో చాలా ఫ్రెష్ గా అనిపించింది. And I'm very satisfied as an actor. So I really had fun playing the role. Yeah. That's nice. Marthi gar, nee cheppalandi. Sadharanamga mee cinemalu annitlo kuda paapam hero ni takkuve jeevisthu untaru. Edo oka lopam untu untundi. పాపం ఆయనకి ఐదర్ మతిమరుపు ఉంటుంది, లేకపోతే నీట్నెస్ గురించి కొంచెం ఫోబియా ఉంటుంది. ఇందులో పాపం అల్లుడు గారిని తొక్కేశారు మొత్తం. తొక్కడం కాదు, ఏమి లేకపోవడం తొక్కడం కాదు కదండి. అంటే వాళ్ళిద్దరు అంత డామినేటింగ్ గా ఉన్నారు కదండి ప్రోమోలో, పాపం ఈయన ఇంత కూల్ గా ఉండడానికి ఎంత ట్రై చేస్తున్నారు. ఆయన కూల్ గా ఉంటే వీళ్ళని ఎలా తొక్కాడనే కదా కథ. అది కథ. సో కూల్ గా ఉంటూనే తొక్కచ్చు అంటారా? కూల్ గా అంటే పాజిటివ్ క్యారెక్టర్, పాజిటివ్ క్యారెక్టర్. ఆయన వీళ్ళ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఎలా చేంజ్ చేశాడు వీళ్ళని అనేది లైన్. బట్ ఆయనకి పర్ఫెక్ట్ యాప్ట్ అయింది. అంటే మేడం ఎలా ఉండేవాళ్ళు, మెయిన్ మా నాకేంటంటే అంటే రమ్య మ్యామ్ అంతకు ముందు చాలా వాటిని చూసాం, మెయిన్ మేడం ఎనర్జీ అవన్నీ కొన్ని ఒక 5-6 ఇయర్స్ మిస్ అయ్యాం. యాక్చువల్గా ఆవిడ చేసిన ఫన్ను అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ మ్యామ్ ఇదివరకు బాగా అంటే ఇదివరకు సినిమాల్లో ఒకే సీరియస్ గా అట్లా వెళ్ళిపోవటం అంటే వార్నింగ్ ఇవ్వటం. దీంట్లో ఏంటంటే మిమ్మల్ని పాత రమ్య ఎలా చూసేవాళ్ళం అది అది వచ్చింది.
మాకు తెలియకుండా చిన్న ఫన్ చేసేటప్పుడు ఆ మాణిక్యం మనోడు చేసే చీరలు కట్టుకునే సీన్ లో కూడా ఇ అని కొన్ని ఎక్స్ప్రెషన్స్ మీ ట్రేడ్ మార్క్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. లాస్ట్ లో చిన్న చిన్న డాన్స్ చిన్న ముక్క అంతే ఏదో అది కూడా ఆవిడ ట్రేడ్ మార్క్ అన్నమాట. అంటే నాకైతే అలా చూసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాను. చేసిందంతా ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకున్నారు. ఒక పక్కన కూతురు ఉంది, కూతురు కూడా ఈగో, మీరు కూడా ఈగో, మీ ఇద్దరికి ఫైట్. సో ఆ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఫైట్ ఎలా ఉంటుంది, హౌ డిడ్ యు ఎంజాయ్ ప్లేయింగ్ దట్ రోల్? కొన్ని చాలా రోజుల తర్వాత డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ యాక్చువల్లీ ఎమోషన్స్ యాంగర్ మాత్రం కాకుండా సీరియస్నెస్ మాత్రం కాకుండా దెర్ వాస్ అ వెరైటీ అండ్ ఐ ఎంజాయ్డ్ డూయింగ్ ఇట్. అండ్ ఇద్దరు ఈగోలు అంటే ఇట్ వాస్ నైస్. నేను మాత్రం ఎప్పుడు ఈగోయిస్ అండ్ సీరియస్ క్యారెక్టర్ చేసి నాతో పాటు కంపెనీ ఉంది. సో ద టఫ్ పార్ట్ వచ్చి ఆయనకే. సో ఒకళ్ళు కాకుండా ఇద్దరిని డీల్ చేయటం అండ్ ఇట్ వాస్ ఫన్. ఎస్పెషలీ మాణికం ఆయన పృథ్వీ గారు కాంబినేషన్ సీన్స్ అండ్ నరేష్ గారు స్వీట్ అండ్ నైస్ కామెడీ ప్రతి సీన్ కి నవ్వుతూ. ఇట్ టుక్ సమ్ టైమ్ టు స్టాప్ లాఫింగ్ అండ్ దెన్ డు ది సీన్. మామ అయితే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అంటే నాగార్జున గారితో చేశారు పని, హౌస్ ఇట్ వర్కింగ్ విత్ చైతన్య? Dedication and involvement in work at the same time. Yeah, and as an actor, he is actually grown leaps and bounds. Oh, yeah. The oka scene undi nannu confront chesinattu iddarni actually. Very nice. He chala ease tho chala baa chesaru. Manchi compliments vastunnayi. How do you feel andi working? It was very nervous in the beginning. Ante chinnappudu I used to watch dad and Ramya ma'am's films. Hello brother avanni I think more than 50-60 times chusanu. So you know, I used to enjoy their films thoroughly. Final ga ippudu Ramya gar pakkana full length role cheyalante, you know, it was very nervous for me in the beginning. But she, of course, you know, Ramya garu supported me a lot. In fact, aa scene lo kuda ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి, బాగుంది డైలాగు, యునో. సో వెన్ యునో సచ్ అ సీనియర్ యాక్టర్ గివ్స్ యూ దట్ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్, ఇట్స్ ఎన్కరేజింగ్ ఫర్ అస్. సో యునో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ రమ్యా మ్యామ్ అండ్ ఐ లెర్న్ట్ అ లాట్ మ్యామ్ ఫ్రమ్ యూ. మీనింగ్ లైక్ జస్ట్ టు సీ వై ఆల్ ఆఫ్ యూ ఆర్ యునో సో ఎవర్గ్రీన్ అండ్ యునో వై ద ఆడియన్స్ కంటిన్యూస్ టు లవ్ యూ. దట్స్ సో నైస్ కదా. మరి మీరు చెప్పండి, అందరూ తెలుగులో మాట్లాడుతున్నారు ఇక్కడ, తెలుగు మీరు కొంచెం నేర్చుకున్నారు, వీళ్ళు మిమ్మల్ని ఏడిపించిన సందర్భాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? పులింగ తెలుగు అర్థమవుతుంది కానీ స్పీక్ చేయడానికి కొంచెం కష్టం ఫ్లో. సో బట్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ సేయింగ్. ఓకే, మరి వాళ్ళు ఏడిపించినప్పుడు లేకపోతే ఇది సీన్ అని ఏమైనా ఆట పట్టించినప్పుడు make fun of you, would you know it? Time undadu in a speed chaala avuna taka 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 ani kuchotani kuda time undadu. Dress change ala kuchunte ready ani. Yeah, it was like a machine. Appa very oka roju vashu vastundi ee roju undademo anukunte asalu impossible aa gap lo kuda teesi finish chesesaru. ఏంటండి మారుతి గారు, మీ పేర్లు ఎంత మారుతుంటే మట్టుకు అంత వేగమా? కెమెరా మీద లెన్స్ కూడా ఉండదు కానీ స్టార్ట్ కెమెరా అంటారు. పేర్లోనే ఉంది కదండి మారుతి అని, వేగం ఎక్కువ హనుమంతుడికి. నేను నా థింక్ ఇన్ మై కెరియర్ ఇంత ఫాస్ట్ గా ఫినిష్ చేసి ఇంత ఫాస్ట్ గా రిలీజ్ కూడా వచ్చిన పిక్చర్ ఇది ఒకటి.
అంటే బాహుబలి తర్వాత అలాగే అనిపిస్తుందిలేండి. ముందు వెనకాల అంతా మాట్లాడుతుంది. ఓకే, దట్స్ నైస్. అండ్ ఈ సినిమాలో పాటలు కూడా ఒక పెద్ద హైలైట్ అండి, ఎస్పెషలీ ది టైటిల్ సాంగ్. సైలజా రెడ్డి అల్లు టైటిల్ సాంగ్ ఫోక్ సాంగ్ లాగా ఉంటుంది అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంది, అందరికీ నచ్చింది అండ్ మెప్పు కూడా ఎక్కువ పొందింది. ఐ థింక్ మోస్ట్ వ్యూడ్ అండ్ మోస్ట్ లైక్డ్ సాంగ్ ప్రస్తుతం అది ఇన్ రేడియో. హౌ డు యూ ఫీల్? ఆ సాంగ్ ఐడియా ఎలా వచ్చిందండి? అసలు వచ్చే ఫిఫ్త్ సాంగ్ అనమాట అది, అది కొంచెం అక్కడ ఎనర్జీగా ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకని గోపి సుందర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఆ సాంగ్, ఆ సాంగ్ తీసుకుని చేశాను. ఎందుకంటే రమ్య మ్యామ్ది వీళ్ళిద్దరు కాంబినేషను, మళ్ళీ హీరో గారు వీళ్ళిద్దరి మధ్యన ఆయన ఎలా నలుగుతాడు అనేది దాంట్లో ఎక్కువ ఫోకస్ అయింది అనమాట. లిరిక్స్ లో కూడా తెలుస్తుంది అది, అది చాలా బాగా వచ్చింది ఆ సాంగ్. సాంగ్ అండ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్ అను ఇన్ దిస్? ఐ లైక్ అను బేబీ అంటది. ఆ ప్రోమోస్ లో ఇంకోటి చూసింది మేము ఏంటంటే, మరీ అసలు పృథ్వీ గారిని కమోడ్ దగ్గర కూడా పెట్టి డైలాగ్ పెట్టేసి అంటే ఎవ్రీథింగ్ బికేమ్ పబ్లిక్ విచ్ ఇస్ ప్రైవేట్ ఆల్సో. హౌ కుడ్ యు ఈవెన్ థింక్ ఆఫ్ ఇట్? డ్యూటీ అంటే అక్కడి నుంచి కూడా అతను డ్యూటీ ఎలా చేస్తున్నాడు, ఆయన ఎంత ఆలోచిస్తున్నారు, ఎంత థింక్ చేస్తున్నాడు. అంటే యూజువల్లీ దట్స్ ది ప్లేస్ వేర్ అక్కడ కూడా మేము ఆయన వదలట్లేదు అని మెయిన్ అది. ఓకే, అండ్ అంతేకాకుండా సినిమాలో మిగతా క్యారెక్టర్స్ కూడా, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు అండ్ అదర్ క్యారెక్టర్స్ కూడా, వాళ్ళ గురించి చెప్తారా? ఏంటి ఫ్రెండ్ అండి మీకు? లేదు, కిషోర్ నాకు పిఏగా చేస్తూ ఉంటాడు. పిఏ ఫుల్ లెంత్ సినిమాలో ఫుల్ లెంత్ లో ఉంటాడు అండ్ వెరీ వెరీ హిలేరియస్ క్యారెక్టర్. అంటే మార్తి గారు రియల్ లైఫ్ నుంచి ఒక చిన్న ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ క్యారెక్టర్ డిజైన్ చేశారు. సో అండ్ యా, సో ఫుల్ లెంత్ ఉంటాడు అండ్ పృథ్వీకి కిషోర్ మధ్యన సెకండ్ హాఫ్ లో చాలా మంచి సీన్స్ ఉంటాయి, రెండు ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ మీరు ఎవరెవరితో పనిచేశారు? నాను గారు, యూ వర్క్ విత్ ఆల్ ఆఫ్ దెమ్, విత్ వెన్నెల కిషోర్ అండ్ ప్రీతి గారు, ఎవ్రీవన్, వి ఆల్ హాడ్ కాంబినేషన్స్ టుగెదర్. ఓకే, అండ్ ఈ సినిమాలో యాక్షన్ వి కెన్ ఎక్స్పెక్ట్ అండి? కొన్ని యాక్షన్ సీన్స్, ఫైట్స్ లైటర్ వేలోనే అయి లేకపోతే నన్ను అంతరు అక్కడ ట్విట్టర్లోనే వేసేస్తారు నన్ను. సో అందరూ కలిసి వెళ్ళి సినిమా చూసే ప్లాన్ ఏమైనా ఉందా మీది, లేకపోతే అందరూ కలిసి అట్లీస్ట్ లంచ్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారు? సినిమాకే వెళ్తాం. దట్స్ నైస్. మరి ఈ సినిమా గురించి చెప్పాలంటే, దేర్ సమ్ యాక్షన్, దేర్ సమ్ కామెడీ, దేర్ ఇస్ స్టోరీ, దేర్ ఇస్ ఎంటర్టైన్మెంట్, అన్ని ఎలిమెంట్స్ ఒక కమర్షియల్ సినిమాకు ఉన్నవన్నీ ఉన్నాయంట. దట్స్ హౌ మీరు మాకు సైలజా రెడ్డి అల్లుడు అందిస్తున్నారు. అంటే నాకు పర్సనల్ గా నాకు మాత్రం రమ్య మ్యామ్ దీన్ను వెన్నెల కిషోర్ది ఒక బెడ్షీట్ సీన్ ఉంది, అది చాలా నాకు అంటే నేను మళ్ళీ 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 ప్లే చేసి చూసుకున్నాను. నిజంగా చాలా బాగా చేశారు. అంటే ఇద్దరికి కాంట్రాస్ట్, అంటే భయపడుతూ తను ఆవిడ పక్కన అనుకోకుండా అను ప్లేస్ లో పడుకోవాల్సి ఉంటుంది. ఆ సీన్ నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్ నాకు పర్సనల్ గా. మ్యామ్ ఆ సీన్ చేసేటప్పుడు వెళ్ళిపోయిన తర్వాత సీన్ అవ్వకముందే గట్టిగా నవ్వేశారు, అంటే తన బిహేవియర్ చూసి స్పాట్ లో చాలా హ్యాపీ అనిపిస్తుంది. సీరియస్ గా రోల్ ఎంత సీరియస్నెస్ తో చేస్తారో కామెడీ కూడా అంతే బాగా పండిస్తారు. వెన్ యు వెన్ వి లుక్ ఎట్ యు, సో హౌ డు యు డు ఇట్ విత్ దట్ ఈజ్ అండి? ఏదైనా క్యారెక్టర్ కో ఆర్టిస్ట్ ఆల్సో కామెడీలో బాగుంటే అది స్పాంటేనియస్ గా వచ్చేస్తుంది. నేను కామెడీ ఎక్కువ చేసింది పంచతంత్రం. అంటే ఇందులో సీరియస్ గా ఉంటూనే కామెడీ చేయాలి? ఇందులో కామెడీ నా చుట్టూ జరుగుతుంది అండ్ ఇట్ వాస్ హిలేరియస్ అండ్ కానీ నేను సీరియస్ గా ఉండాలి, దట్ వాస్ ది డిఫికల్ట్ పార్ట్. అందుకనే మ్యామ్ ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ నవ్వేసేవాళ్ళు, ఆన్ స్క్రీన్ ఏమో సీరియస్ గా ఉండేవాళ్ళు. సో యాక్టింగ్. వాట్ డిడ్ యు ఎంజాయ్ అంటే సీరియస్ గా, మీది కూడా సీరియస్ రోల్ కదా ఇందులో, దెన్ సీరియస్గా ఉంటూ ఉంటుంది పక్కన కామెడీ జరుగుతూ ఉంటుంది, హౌ వుడ్ యూ రియలీ రిలేట్ ఆర్ హౌ వుడ్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్? ఐ థింక్ ద బెస్ట్ థింగ్ వాజ్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దమ్ బికాస్ దర్స్ నాట్ ఈవెన్ వన్ నెగటివ్ పర్సన్ ఆన్ సెట్, సో ఇట్ వాజ్ అ రియలీ స్మూత్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆఫ్ కోర్స్ వర్కింగ్ విత్ రమ్య మ్యామ్ అండ్ ఆర్ ఈగో ఇస్ ఇట్స్ సీరియస్ బట్ ఐమ్ షూర్ ది ఆడియన్స్ విల్ లాఫ్, ఇట్స్ నాట్ టేకెన్ ఇన్ దట్ వే, ఇట్స్ నాట్ అ వెరీ సీరియస్ థింగ్. ఆర్ ఈగో ఇస్ ఆల్సో కామెడీ, పీపుల్ విల్ లాఫ్ అండ్ దే సీ బోత్ ఆఫ్ అస్
ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ అండ్ నాట్ స్పీకింగ్. సో మీ మీ సినిమాలో పాపం మీకు ఈ చైతన్యకి అందరూ సీరియస్ పీపులే, అంటే ఈగో ఉన్న పీపులే చుట్టూరా, నాన్నగారు ఈగో, అత్తగారు ఈగో, అండ్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఈగో. అంటే ఈగో అంటే మరీ ప్రీచి అలా ఉండదు, ఇట్స్ ఇట్స్ ఇన్ వెరీ లైట్ హార్టెడ్ వే ఉంది, హ్యూమరస్గానే ఉంటుంది, మారుతి స్టైల్లోనే ఉంటుంది. సో ఇట్స్ సో బికాస్ ఆఫ్ దాట్ ఆ మిక్స్ వల్ల ఒక మంచి యూనిక్నెస్ వచ్చింది అందరి క్యారెక్టరైజేషన్స్లో. ఇట్స్ ఇట్ యునో మామూలుగా త్రూ అవుట్ ఈగోస్టిక్గా సీరియస్గా ఉంటే ఆడియన్స్కి కూడా ఇరిటేషన్ వచ్చేస్తుంది ఏదో ఒక పాయింట్లో, బట్ హీస్ బ్లెండెడ్ ఇట్ వెరీ వెల్ విత్ హ్యూమర్, సో ఇట్స్ బ్యాలెన్స్డ్ వెల్. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి, హౌ వాస్ ఇట్ వర్కింగ్ అండి ఈ ప్రొడ్యూసర్స్తో? రమ్యకృష్ణ గారు వాళ్ళు నేను ఇంకా చూడనే లేదు, చూడకుండానే అంత చూసారా? హౌ లక్కీ నో, మీకు చూడకుండానే పని అయిపోతుంది, హౌ లక్కీ ఇజంట్ ఇట్? సో అను మీరు ఇట్స్ నైస్, ఇట్స్ ట్రూ, డోంట్ వరీ, షీ ఇస్ సో ఆనెస్ట్, షీ ఇస్ గుడ్ టు బి ఆనెస్ట్. Good to be honest. For me, this is my second movie with them. Mm-hmm. And yeah, they're very passionate producers. Like Vamsi always comes on sets. Mm-hmm. And in my last film that I did with them, Chinnababu sir would be on set also. So okay. Very good working. Me relationship end. Yes. Ante naaku industry lo fame money kana, I like, you know, if a relationship is worked out with someone, I'd like to continue that relationship. Endukante working with like minded people, I think, I feel is the most important thing. So 2 years back na journey start ayindi Sitara Entertainments tho, and 2 years tarvata, you know, oka manchi director tho set chesaru combination. So I'm very happy, and yeah, I hope it continues. Amen. Mate, ayinto ఒకసారి ఫ్రెండ్షిప్ చేస్తే ఏంటంటే అలా కంటిన్యూ అవుతూ ఉంటాం, అట్లాంటి బాండేజ్ వాళ్ళతో ఉండేది. అందువల్ల మాకు కూడా ఏంటంటే ఏదో బయట వాళ్ళతో చేసిన వర్క్ చేసిన ఫీలింగ్ కాకుండా సొంత బ్యానర్ లాగా ఉంటుంది అన్నమాట. అండ్ పాపం డైరెక్టర్ కింద నలిగిపోయారు సినిమాటోగ్రాఫర్. అవునా? పెట్టు పెట్టు కెమెరా 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 స్టార్ట్ స్టార్ట్ రోలింగ్ లైటింగ్, అది కష్టం కదా, ఆయన పరిగెత్తి 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 లెన్స్ పెట్టకుండా కూడా యాక్షన్ చెప్పేవారట మళ్ళీ. కానీ చేసేవాడు పాపం, అంటే నాకు బ్రెయిన్ లో షార్ట్ రెడీ అయ్యా, నాకు షార్ట్ పెట్టేయాలన్నట్టు నేను పరిగెత్తించేవాడిని. మీరు బాహుబలి నుంచి ఇప్పుడు ఇలాంటి రోల్ చేశారు ఆఫ్టర్ అ గుడ్ గ్యాప్, ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అత్త రోల్. సో ఇలాంటి రోల్స్ మీకు వస్తే చేస్తారా? వాట్ ఇస్ ఇట్, వాట్ ఇస్ యువర్ ప్లాన్? దాకా నేను చేస్తున్నానంటే నేను చేసిన వెరైటీసే ఇస్ వన్ ఆఫ్ ద రీజన్, సో ఐ వుడ్ యాక్చువల్లీ లాంగ్ ఫర్ మోర్ వెరైటీ. అంటే ఒక ఆర్టిస్ట్ గా థ్రైవ్ ఉంటుంది రకరకాల రోల్స్ చేయాలన్న ఉంటుంది. సో యు ఆర్ ఓపెన్ టు డు ఆల్ కైండ్స్, దట్స్ నైస్. అండ్ మీ చెప్పండి చెందంగా. యా, అంటే యాజ్ యాక్టర్స్ ఐ థింక్ మనం కోరుకునేది ప్రతి సినిమాకి ఒక వేరియేషన్ చూపించాలని, డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ట్రై చేయాలని. సో మనకి ఒక డైరెక్టర్ ఇఫ్ దే ఛాలెంజర్స్ అండ్ యునో పుషర్స్ డెఫినెట్లీ ఐ థింక్ వీ కెన్ యునో కీప్ గ్రోయింగ్. సో నేను అదన్ యాక్టర్ ఐ లుక్ ఫార్వర్డ్ యునో టు బి ఛాలెంజ్ ఫ్రమ్ మై డైరెక్టర్. అండ్ ఈ సినిమాలో మారుతి గారు నన్ను ఛాలెంజ్ చేశారు, అంటే ఒక కొత్త బాడీ లాంగ్వేజ్, ఒక కొత్త స్టైల్ ఏదైతే బయటకు కనిపిస్తుందో అది ప్యూర్లీ బికాస్ ఆఫ్ మై డైరెక్టర్. సో యా, యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ కీప్ గ్రోయింగ్, వాంట్ కీప్ డూయింగ్ డిఫరెంట్ రోల్స్. దట్స్ నైస్. మీ చెప్పండి నాన్నగారు, అంటే ఇప్పుడు దీంట్లో మీకు ఒక మంచి ఛాలెంజింగ్ రోల్ దొరికింది, దాంతో మీ అమ్మగారు కూడా కాంపిటీషన్ మీకు ఇప్పుడు. సో యూ హ్యావ్ ఎ సమ్ పాయింట్ టు రీచ్, యునో దిస్ ఇస్ ద లెవెల్ ఐ హావ్ టు రీచ్ అండ్. సో వాట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ యూ వుడ్ లైక్ టు డూ అండ్ యూ పర్సనలీ వుడ్ లైక్ టు ఎండీవర్ యువర్ సెల్ఫ్? యాక్చువల్లీ మై అదర్ ఫిల్మ్స్ ఐ వాజ్ మోర్ ఆఫ్ ద సోబర్ గర్ల్, ఐ డిడ్ గెట్ టు హ్యావ్ మచ్ ఆఫ్, షీ వాస్ వెరీ లైక్ షీ డిడ్ స్పీక్ మచ్. సో ఇన్ దిస్ మూవీ playing an egoistic character, I think it was a challenge in the beginning. And also I was a little bit worried, I had to kind of match up to Ramya ma'am and sharing the screen space with her. But I don't think I have a dream role or a particular role that I want to do. It's just whatever that the audience would remember is what I consider my dream role. Andarki namaskaram, like to wish you all a very very happy Vinayaka Chaturthi. ఇవాళ సెప్టెంబర్ 13th సైలజా రెడ్డి అల్లుడు సినిమా రిలీజ్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళి థియేటర్లో చూడండి. పండక్కి ఇట్స్ అ పర్ఫెక్ట్ మూవీ, సో ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ ఎమోషన్స్, సో ఆల్ ఆఫ్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు.
హ్యాపీ వినాయక చవితి టు ఎవ్రీ వన్. శైలజ రెడ్డి అల్లుడు సెప్టెంబర్ 13th కి రిలీజ్ అవుతుంది. మొత్తం ఫ్యామిలీ కలిసి చూడండి. హ్యాపీ వినాయక చవితి. ఈ పండగ ఈ శైలజ రెడ్డి అల్లుడు సినిమాతో సెలబ్రేట్ చేసుకోండి. ఫ్యామిలీ అందరూ వెళ్ళి కలిసి చూసి ఎంజాయ్ చేయండి. మంచి హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని చెప్పి బిలీవ్ చేస్తున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. నైస్ అండి. అంటే పండగ అండగానే అందరికీ సంబరాలు ఉంటాయి. సో ఈసారి ఈ శైలజారెడ్డి అల్లుడు సినిమా నవ్వులతో మనందరినీ ఎంజాయ్ చేపిస్తుంది. అండ్ నవ్వు హెల్దీ కాబట్టి విల్ ఆల్ లివ్ హ్యాపీ అండ్ హెల్దీ ఈ పండగకి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమా చూసి మేము ఎంజాయ్ చేస్తాం. దాని తర్వాత మళ్ళీ సక్సెస్ అప్పుడు కలుసుకుందాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.